అక్క పొట్టు పొట్టు తిడుతుంది పొట్టు పొట్టు కొడుతుంది అందుకే అడిగి వస్తుంది. దాంతో నాకు కూడా గోసన ఉందిరా, ఇంటికి వెళ్ళినట్టే వాళ్ళని తిడుతుంది నన్ను కూడా తిడుతుంది. దాని దగ్గర గదే ఉన్నాయి అక్క గోస. ఇప్పుడు ఏం చేద్దాం రా మరి? ఏంది షేణి బక్కోడు అంటా నువ్వు నువ్వు అంత దొడ్డు ఉన్నట్టు పొట్టిదా? ఏంద్రా ముళ్ళెన్ కలోడా పొట్టిదానంటాను, ఒక్క గుద్దు గుద్దుదే ఈ చాపైతే బిడ్డా. లేకపోతే నువ్వు అంత పొడుగు ఉన్నావా? పొడుగు లేకుంటే ఏముంటా నాకు తెలియలేదా? మేనుగుల లేదా? నువ్వు ఇప్పుడు పుట్టాల్సింది కాదే, ఎప్పుడో పుట్టాలి. నువ్వు ఎప్పుడో పుట్టి నన్ను అక్కంటే ప్రేమ చూసుకోవాలి. గిన్నె తిట్లు తిడతావేంటి వాడపుంటలు తిడతారా? నేను మెచ్చుకుంటే ఇక్కడికి ఎత్తావు, ఇంకెట్లా మారుతావో. అక్క ఇదైతే సుడబుద్ధి అయితే లేని బుద్ధి అయితే నేను అయితే పోదు. ఈ పక్కనే ఇంత అంత లేడు కానీ బాగా బాగా మాటలు మాట్లాడుతాడు. ఇప్పుడైతే రాని ఆ తోలు తిట్టా. షైని అందరితో నీళ్ళు పెట్టుకుంటా కానీ సక్క ఉండవా? నువ్వు సక్కాలే పోతే వంకట రంకను ఉన్నారా? మీరే వంకట రంకరు ఉన్నారు. ఇక నీ నోట్లో నోరు పెడితే నన్ను నేను కొట్టుకోండి. నువ్వు ఎందుకే కొట్టుకున్నాడు? నేను ఉన్న కదా నేను కొడతా. తింటాము నేను వంగ వంట వంగినా బిత్తిదో. అబ్బా సాధిక వారి నచ్చినట్టుంది అభిషేక్ అన్న చెప్పాలి. అభిషేక్ అన్న, ఓ అభిషేక్ అన్న, ఏమైంది పిచ్చోనికి గట్ట ఎగురుతాను రోడ్ మీద? అన్నా సాత్విక నచ్చింది.
అన్న సాధికవైన వచ్చింది అదే అసలే ఊరు నుంచి వెళ్ళి సాత్విక్ వచ్చిందట ఘోరంగా తెల్లగ కనబడాలి సబ్బేసి రాకుడే రాక్త అయ్యో నురుగే లేదు పాడవాడి ఇప్పుడు నురుగెళ్ళింది ఇక చూసుకో రాకుడే రాక్త తెల్లబడదాకా ఏమైంది నువ్వు వచ్చినవే నాకు ఫోనే చేయలేదు మరి నువ్వెందుకు చేయలేదు పట్టకేలేదు ఊపిస్తుందానా నీకు ఫోన్ చేసిన అస్సలే కలవలే నువ్వా నాక ఫోన్ చేసే ముఖమేనా నీది నీకు ఎన్నోసార్లు ఫోన్ చేసిన సిగ్నల్ అస్సలే ఉంటలేదు కలతనే లేదు నీ ఫోను ఏడ పెడతానో ఏమో గింతకింత ఫోన్ అన్నో గింతదే కొనిచ్చిన పెద్ద ఫోన్ కొన్నా అయిపో బాగా సిగ్నల్ అందు మంచిగా ఫోన్ కలుసు ఓ పిసోడా చిన్న ఫోన్ అయినా పెద్ద ఫోన్ అయినా ఒకటే సిగ్నల్ అయ్యో ఇన్ని రోజులు నేను చిన్న ఫోన్ అంటే చిన్న సిగ్నల్ అనుకున్నా పెద్ద ఫోన్ అంటే పెద్ద సిగ్నల్ అంట అనుకున్నా గిట్టుంటుందని నాకు ఎరకలే నేను నిన్ను ఎట్లా ప్రేమించినా ఏమో పిచ్చిదాన్ని నేను నాలాంటి అమాయకుని ఇంత మంచి అమ్మాయి ప్రేమించిందంటే అది ఘోరంగా గొప్పనే ఎందుకంటే మా వాడకి అందరి కన్ను నీవేదని అందుకే నువ్వు ఎప్పుడన్నా వచ్చినప్పుడు నాకు ఫోన్ చేసిరా సరేనా ఏదో చిన్నప్పటి దోస్తు అని ప్రేమించిన ప్రేమ ఎక్కడి వరకు అవుతుందేమో నాకు భయం అవుతుంది నాకు భయం అవుతుంది నువ్వేం బాధపడకి ఈ ప్రేమ పెళ్లి వరకు పోతుంది అయితేమే కానీ మీ షైని చెల్లు ఉన్నదాని అది నన్ను చూసిందనుకో దాని తిట్లే తిట్లకు కొట్టే కొట్టుడికి అయితే ఉరుకుడు అవుతుంది మొన్న అయితే లా ఊసిపో కొంచెం అయితే నువ్వేం భయపడుకు మా షైని చూసిందనుకో లేని గోసైతుంది పో నువ్వు ఇక్కడ నుంచి షైన్కి ఏందే భయపడేది మనం ప్రేమికులు మంచిగా ప్రేమించుకుంటాం ఎక్కడికైనా పోయి కూడా ప్రేమించుకోవచ్చు ఈ సైనితోటి గోస్ ఉన్నది మీ ఇంటికి అర్థం అంటే భయం అవుతుంది సరే కానీ నేను పోతాను జాగ్రత్త నువ్వు ఏంది శని అత్త నాగుండు ఎన్ని రోజులని ఇట్లా చూస్తామే అది కొట్టిన మంచిది చుట్టిన మంచిది ఇవాళ ఏమైనా మంచిది అత్తన్న షైని నా సంగత నువ్వే చెప్పాలి ఇయాల భయపడేదే లేదు నీకు ఇట్లా కాదే ఇక నేను కూసుంటా చెప్పిక నీ సంగతి ఏంది కూసున్నది మాజాలు కానీ ఇంకోసారి మా ఇంటి ముంగారు కనిపించింది అనుకో ఈ సాప అయితే బిడ్డ కాదు కానీ ఊకి ఈపు సాప అవుతుంది ఈపు సాప అవుతుంది అంటావు గింత లేవు నన్ను పొట్టు పొట్టు కొడతాను మూడు నాలుగు రోజుల బట్టి మీ అక్క వచ్చిందని వచ్చిందే అబ్బో మా అక్క వచ్చిన వారా నీ సంగతి ఇట్లా కాదురా ఇంకోసారి మా ఇంటికి కనబడాలే బొక్కలేస్తా నీకో దండం నీ షీపీరికో దండం సాలిగా రోజు మా ఇంటికి ఓ పొద్దుగల మొల పెట్టు అని నీ షీపీరు బాగోతాం ఇలా షీపీర్ల పండగ షీపీర్ వస్తున్నారా అగో నేను ఏడయ్యోళ్ళకి షీపీర్ల పండుగ ఎక్కడదావు
సీపిల్ల పండుగనా? సీపిల్ల పండుగ అంటే సీపిల్ పట్టుకొని కొడతారు, అందుకే సీపిల్ల పండుగ అంటారు దాన్ని. ఇటు చేసి కొట్టుడు అయితే పక్క. ఎక్కడ తక్క మాట్లాడితే నిన్ను కూడా కొడతారు అజయ్. పొద్దుగా లేచి గింత మంచిదా తయారా చిన్న నీతో సీపిల్ దెబ్బలు పడడం కాదు. మరి దేనికొచ్చినవరా బక్క ముక్క పొడా? సాత్విక వచ్చింది కదా గోరింటాకు తెమ్మంటే గాలింటికి పోతానా, నువ్వే దారిలో అడవతి శిపిల పని అనుకుంటా అంటాను. ఎప్పుడన్నా గోరింటాకు నా తెచ్చిన వారా, ఇప్పుడు మా అక్కకు తెస్తున్న వారా? నీకు నేను గోరింటాకు దేవాళ్ళు అంటే నేను చెప్పినట్టు ఇను, నీకు గోరింటాకు ఎంత అంటే అంత తింటా. నీ గోరింటాకు పిచ్చుకొని తింటుంది అది ఎంత ఏరిపోతుంది నా చేతిలో కూడా ఏరిపోదు. సాయం చూసినవా బిత్త అంత చేతులకి కొంచెమేం జరిపోతుంది, కింటల్ కింటల్ ఎత్తర. కలిసినారా? కానీ అది వచ్చి ఫోన్ చేయలేరా నాకు? నువ్వు చెప్పినాక ఉరుక్కుంటే వేనా కలిసినా నా మనసు తృప్తి అయింది. కానీ ఆ షైన్ ఉన్న చూసినవారా, నాకైతే దాంతో గోస్ అవుతుంది. అది వస్తుంది చీపురు పడుతుంది కొడుతుంది. అరే చెప్పు తినవరా, ఎంబడి పడ్డది అది గింతున్నది కానీ గంత గంత ముచ్చట్లు, దాని కథ వేరే ఉన్నది. సాత్విక నన్ను అసలు గట్లుంటే నాకు ఇవ్వరు పెళ్ళవు అన్న గినంతగా ప్లాన్ ఎత్తా. ప్లాన్ ప్రకారం వాళ్ళు ఇంటికో అన్న. ప్లాన్ ఎత్తే ఎత్తివి కానీ దాని చేతిలో దొరికినానుకో పొట్టు పొట్టు దొంగతుందిరా. చిన్నపిల్ల చేతిలో దెబ్బలు తినవని మా ఇంటికాడ తెలిసింది అనుకో, మా అమ్మ ఇంకా కొడుతుంది. లోపల అర్రలు ఉంటాయి, ఆ అర్రలు వేసి పొట్టు పొడుతా వస్తుంది. చెప్పురా ప్లాను. చెప్తావన్న. అట్లా నల్లికి సరేరా, ఇక చూసుకోరు రేపు నా తడాక. ఓ చూసిన చెప్తా ఇంకా అత్తలేదండి. దీనికి అప్పుడు చెప్పిన ఫోన్ చేసి రమ్మని. అరవింద్ గారు మంచి ప్లాన్ చెప్పిండు, ఇదేమో ఇంకా రాకపోయే. అత్త అండి. నువ్వోటి ఏడికి పోతే కూసో రాదు చెప్తా గానీ. నువ్వు లేటి అయితే షైన్ వచ్చినా వస్తుంది, జల్దీ చెప్పు ఇంటికో. ఇగో ఇగో ఎట్లా చెప్పాను మాటలు అట్లు. ఇగో చీ నీవో సల్లబడి చెప్పరాదు. ఇగో మనం లేచిపోయి పెళ్లి చేసుకుందాం. ఇక మా అయ్యకి తెలిసింది అనుకో నన్ను చంపుతాడు, మనం ఇద్దరం ఒప్పించి పెళ్లి చేసుకుందాం. మీ షైన్ ఉండగా మీ అయ్యో తెలిస్తే మనం ఒప్పించుకొని పెళ్లి చేసుకోండి అస్సలే కలవదే. నీ దండం పెడతా ఎక్కడికైనా పోయి మంచిగా పెళ్లి చేసుకొని వద్దాం. నువ్వెంత చెప్పినా నేనైనా మనం ఒప్పించే పెళ్లి చేసుకుందాం. సరే మనం ఒప్పించి పెళ్ళి. ఓ పోరి మీ చెల్లె కూడా వచ్చింది అక్కడ చూడు, మన ఇద్దరు పని కథం. ఇది ఎప్పుడు వచ్చింది? నీ ఎంబడి తోక పట్టుకుని వస్తా నాకు ఎరక, నువ్వు సాటుకు రావంటే తినవు. ఏందే మీ అక్కను మమ్మను గుడ్లు గిట్ల పెట్టి చూస్తాను కొరుకుతావా? ఏంది ఎప్పుడో చిన్నప్పుడు కోదండం ఎక్కినా, ఇప్పుడు నువ్వు ఎక్కిపించినావు అనుకో నా జాయింట్లు అన్ని ఊసిపోతే నీకు దండం పెడతా. నీకేం కావాలో చెప్పు. నేను మీ ఇంటి చుట్టూ ఎందుకు తిరుగుతానో నీకు తెలియదానే. మీ ఇంట్లో సాత్విక మీ అక్కుని అదంటే నాకు ఇష్టం. నీ దండం పెడతాను మీ బాబుకి చెప్పకి. అసలే ఊళ్ళో మీ బాబు ఊరు పెద్ద, మీ బాబుకు తెలిసిందనుకో నా ఈపు మొత్తం విమానం మూతం అవుతుంది. నువ్వేం చేయమంటే అది చెత్త. నీతోడికి ఇదే కోసనే, ఒప్పిస్తే ఒప్పుకో ఏదైనా చేస్తా అంటున్నావు లంచానికి లొంగో ఇగట్టనే. ఇక అస్సలు లేదు, మీ నాన్న మంచిదే నువ్వైనా మంచిదే. మీ అక్కని పెళ్లి చేసుకుంటా ఇక చూసుకో. చూసుకొని తడాక మీ ఇంటికి పోతా. పో బిడ్డ పో, మా డాడీ ఇంట్లో గన్ పట్టుకొని ఉన్నాడు, నా గన్నుతోనే కాల్తాడు. పో బిడ్డ పో. హాయ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, పోయిన లాస్ట్ రెండు వీడియోలు అయితే దుమ్ము రేపిన వీసు అసలు నేను ఊహించనే లేదు, మస్తు వీసు వచ్చినాయి. నా ఛానల్లో మన ఊరి చిత్రాల్లో 50-40K సబ్స్క్రైబర్స్ ఉన్నప్పుడు తక్కువ వ్యూస్ వచ్చేది, అప్పుడు చాలా బాధపడేది ఎందుకు ఇట్లా అవుతుందని. కానీ ఇప్పుడు వ్యూస్ కూడా చాలానే మోర్ దెన్గా వెళ్తున్నాయి.
కామెంట్లు కూడా వస్తున్నాయి. అప్పుడు కామెంట్లు వచ్చినప్పుడు 5-10 వస్తే సంతోషం ఉండేది, కామెంట్ వచ్చిందని లైక్ కొట్టాలి దాన్ని చూడాలని ఉండేది. ఇప్పుడు కామెంట్లోనే కామెంట్లు వస్తుంటే ఘోరంగా సంతోషం అవుతుంది, అది మీ వల్లనే. ఓకే ఫ్రెండ్స్, మన ఊరి చిత్రాలను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్లును కొట్టండి, ఆల్ అన్న ఆప్షన్ దాన్ని కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.